అమృత్ పథకం టెండర్లలో రాష్ట ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. వరద బాధితులకు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. పీఎస్సీ చైర్మన్ ఎంపికలో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ లీడర్లు. రాష్ట ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో 1500 కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకుండా కట్టబెట్టారన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టెండర్లు తాలూకు సమాచారం బయటకు రాకుండా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల వివిధ మంచినీటి పథకాల కోసం పట్టణాల్లో, తెలంగాణలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో టెండర్లు పిలిచారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే, ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సుధిని సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ పేరు శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఆయన కంపెనీకి అర్హత లేవు, ఏమీ లేవు. వరద బాధితులకు సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు. రైతు రుణమాఫీ ఒకరు మాయా అని, రైతు భరోసా ఒక భ్రమ అని విమర్శించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 80,000 కోట్లు అప్పు చేసినా ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదని ఆరోపించారు. రైతు భరోసా విషయంపై ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదన్నారు నిరంజన్ రెడ్డి. రుణమాఫీ ఒక మాయా, రైతు భరోసా ఒక భ్రమ, మొత్తంగా పాలన రాష్ట్రంలో గాడి తప్పింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ 10 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఏ రంగంలో వీళ్ళు చెప్పుకోదగినటువంటి గణనీయమైనటువంటి అడుగులు వేసినటువంటి చెప్పడానికి ఏమీ లేవు. 80,000 కోట్ల అప్పు చేసింది ఈ 10 మాసాల కాలంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు 80,000 కోట్లు. పీఎస్సీ చైర్మన్ ఎంపికలో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. నామినేషన్ వేయకుండానే అరికపూడి గాంధీ ఎలా చైర్మన్ అయ్యారని ప్రశ్నించారు. ఇదే విషయంపై స్పీకర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తే ఆయన వెళ్లిపోయారన్నారు. సర్కార్ తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. అన్ని కూడా తప్పులు చేస్తారు. ఇవన్నీ మీద అడిగితే ఏ సమాధానం లేదు. ఎక్కడి ప్రజా పరిపాలన, ఎక్కడ ప్రజాస్వామ్యం? అసెంబ్లీ సాక్షిగానే ప్రజాస్వామ్యాన్ని నామినేషన్ ఎన్ని వచ్చినట్టు తెలియట్లేదు. గాంధీ నియామకాలు ఎన్ని నామినేషన్లు వచ్చినట్టు కూడా చెప్తలేదు. మేము గాంధీ నియమ తప్పడతాం కాదు, ప్రజాసభ తరగతి చేసిందా లేదా చెప్పాను. ఎన్ని అప్పీలు వచ్చినాయి? 13 వచ్చినాయా? 2 చేసుకో. 14 వచ్చినాయా? ఎలక్షన్ డే గాంధీ గారు ఎప్పుడు ఇచ్చిన నామినేషన్? ఒకవేళ 14 వచ్చి అనుకో, మరి ఎలక్షన్ తీయలేదు, ఒకరు రిజెక్ట్ చేస్తాడే, నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అసలు గాంధీ నామినేషన్ చేయకుండా ఎన్నిక జరిగిందనేది మా వాదన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దిపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై బీఆర్ఎస్ భవన్లో సమావేశం నిర్వహించారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు.